నలుగురు డైరెక్టర్లు చెప్పుకోవచ్చా సార్? రాఘవేంద్ర గారు, రాజమౌళి గారు, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా జంధ్యాల గారు. జంధ్యాల గారు ఇక్కడ ఇంకొక నాలుగో వ్యక్తిని చెప్పాలంటే అక్కడ ఇంట్రడక్షన్ అక్కడైంది రా కాదు నాలుగే రాఘవేంద్రరావు గారి దగ్గర అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాని మన గవర్నమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఆయన అధిపతిగా ఉంచారు. ఓకే, అప్పుడు ఈ పార్టీకి కానీ లేకపోతే మిగతా సోషల్ అవేర్నెస్కి కానీ చిన్న చిన్న యాడ్స్ చేస్తుండేవాళ్ళు అనమాట. దానికోసం ఆయన మెడ్రాస్ నుంచి వచ్చారు రాజమౌళి గారు, ఇక్కడ స్థిరపడదాం అనుకుని వచ్చారు. వస్తే ఆయనకి ఇచ్చారు మాట, ఆయన నన్ను పెట్టుకునేవారు ఇక్కడ. అంటే ఈ సినిమాల్లో చూసే పెట్టుకుంటారు, లేకపోతే నాకు తెలియదుగా ఆయన ఎవరో, నేనెవరికి ఆయనకి తెలియదు. ఆయన చేసిన యాడ్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50% నేనున్నా. ఆయనకి ఫస్ట్ ఛాన్స్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు స్టూడెంట్ నెంబర్ వన్. స్టూడెంట్ నెంబర్ వన్లో మనం సినిమా చేస్తున్నాం శర్మగారు మనం అని చెప్పేసి మీరు హీరో ఫాదరు అని చెప్పారు. అసలు హీరో ఎవరంటే ఎన్టీఆర్ గారు కొత్తగా చేస్తున్నారు. సరే నన్ను ఈ లోపల అది ఖచ్చితంగా ఏప్రిల్లో మార్చిలో మొదలైందండి. ఆ మార్చిలో నేను అమెరికా వెళ్ళాలి, మా అమ్మాయి ప్రెగ్నెన్సీ. ఓకే, ఆ డెలివరీ కోసం వెళ్ళాల్సి వచ్చింది. నేను నా మిస్సెస్ బయలుదేరుతున్నామండి, ఇట్లా టికెట్లు పంపించారు ఎట్లా గురుగారు అన్న నాయనతో. అది అట్లా అది అవసరం కదా, వెళ్ళండి మీరు, మనకి ఏదో ఒకటి వస్తాయి లేండి అది అండి. మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, నేను లేకపోవడం ఏంటని బాగా తెలుస్తున్నాను, పర్లేదు వెళ్ళండి అని వెళ్ళేసి నేను మేలో వచ్చానండి. మళ్ళీ ఇక్కడికి రాగానే అప్పటికి రెండు షెడ్యూల్స్ అయిపోయాయి సినిమా. మూడో షెడ్యూల్లో ఒక క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ నన్ను ఏమన్నారు, ఓకే ఇంకొక హీరోయిన్ ఉంటుంది, అమ్మాయి ఏదో రేప్ చేయబోతే ఏదో సంగ్ జరిగితే వాడు వీడు తప్పు చేశాడు అది ఇది అని చెప్పే వేషం అన్నమాట. అయినా సరే వాడు వీడు హీరో తప్పు చేశాడు అది ఇది అంటే హీరో చూసి భయపడి నిజం చెప్పడు ఇతను, ఇతనే తప్పు చేశాడు మా అమ్మాయి మీద ఏదో అటెంప్ట్ చేయబోయాడని చెప్పడు అన్నమాట. అట్లాంటి వేషం వచ్చింది. ఒకటే సీన్ శర్మ అన్నారు, పర్వాలేదు సార్ చేశాం. చేసిన తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ చెప్పారట, ఇది ఒక మంచి క్యారెక్టర్ కదా, ఈ క్యారెక్టర్కి ఒక ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది, ఇట్లా సడన్గా ఒక సీన్తో వదిలేయకుండా లాస్ట్లో కోర్టు జడ్జిగా ఈయన్నే పెడదాము, ఈయన మొత్తం సినిమా సమపంతా చెప్పి అక్కడ జడ్జిమెంట్ చెబుతాడు లాస్ట్లో చూసారా. అందుకని మళ్ళీ ఆ సీన్ క్రియేట్ చేశారండి ఆయన వాళ్ళ ఫాదర్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే, అది చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేశారు. ఈరోజు బాహుబలి దాకా ఆయన అన్ని సినిమాల్లోనూ కంటిన్యూ చేశారు, ఒకటి రెండు తప్పితే అన్ని సినిమాల్లోనూ కంటిన్యూ చేశారు. ఇట్లాగా ఏ డైరెక్టర్ నాకు వేషం వచ్చినా వాళ్ళ దగ్గర మంచి పేరే తెచ్చుకున్నానండి, కంటిన్యూ చేద్దామని అందరూ చేశారు. అట్లా అలా హెల్ప్ చేశారు నాకు. కానీ ఎక్కువ శాతం బ్రాహ్మణ్స్ క్యారెక్టర్ ఎవరన్నా ఇస్తే మీకు కొంచెం నచ్చదు అనుకుంటా కదా? నచ్చదంటే సెన్స్ అండి, దానికి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందనుకోండి సార్. ఓకే, దాన్ని హికిల్ చేస్తూ ఉండేటి నాకు నచ్చదు. ఓకే ఓకే, అంటే ఎక్కువ ఎక్స్టెండ్ ప్రతి సినిమాలో రావటం వల్ల ఏదో ఇంపార్టెన్స్. పంతులు గారు గుడి దగ్గర ఉన్నాడు, ఆయన ఈ ఫలానా పూజ చేయండి అని మా గోత్రం ఇది అని చెప్పాడు. ఆ గోత్రం పూజ చేసేసి చెడగోపురం పెట్టి డబ్బులు ఏవో తీసుకొని జాగ్రత్తగా వెళ్ళరండమ్మ అని చేయడానికి ఎందుకు, మనం మనకి ఏదైనా చెయ్యాలని ఉత్సాహం ఉన్నవాడిని కదా నేను. ఓకే ఓకే, ఊరికే ఏదో ఒక ఆర్టిస్ట్ లాగా నిలబడదామని కాదు కదా, నేను డబ్బుల కోసం రాలేదుగా, నేను మంచి వేషాలు చేయాలి, రంగస్థలం నుంచి వచ్చిన వాడిని ఆ ఎక్కువ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి మంచి మంచి వేషాలు చేయాలి. అందుకోసం అని నాకు సింహాద్రిలో ఆయన వేషం ఇచ్చారు. ఆయన వేషం ఇచ్చాడంటే దానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ లేకుండా రాజమౌళి గారు వేషం ఇవ్వడం నాకు ఖచ్చితంగా, అది ష్యూర్ అండి నాకు అంత బలమైన నమ్మకం. ఓకే, సింహాద్రిలో కేరళలో ఉండే ఒక టెంపుల్లో పూజారి, అక్కడ ఆ హీరో విలన్ని చంపేసేటువంటి ఒక క్లైమాక్స్ సీన్ ముందు వస్తుంది. ఈ ఇన్స్పిరేషన్తో హీరోని చంపేస్తాడు, నరసింహస్వామికి అభిషేకం చేస్తాడు. అభిషేకం ఆయనకి దేవుడు ఇంతమందిని రక్షించిన నువ్వయ్యా దేవుడివి అని హీరోకి అభిషేకం చేశాడు. అంటే ఒక ఇంపార్టెన్స్ ఉన్న సీన్ అది. అది 300 రోజులు ఆడింది సినిమా. 300 రోజులు ఆడేటప్పటికీ మొత్తం ఇండస్ట్రీ అంతా పంతులు గారు వీడైతే బాగుంటుంది అని బ్రాండ్ చేశాడు. అప్పుడు బ్రాండ్ చేస్తారో నాకు తెలియదు, అందుకని 2-3 వేషాలు మళ్ళీ తర్వాత అవే వచ్చి అవి వేశానండి. రాజమౌళి గారు మళ్ళీ నెక్స్ట్ దివల మళ్ళీ మగధీరలో రాజగురు వేషం ఇచ్చారు, మర్యాద రామనలో బాబాయ్ వేషం ఇచ్చారు. ఇన్ని డిఫరెంట్ రోల్స్ ఇచ్చుకుంటూ ఆయన వస్తే మిగిలిన వాళ్ళు పంతులు వేషం ఇవ్వటం మొదలెట్టారు. ఇట్లాగే మన నాగార్జున పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన సొంత సినిమా తీసుకుంటూ పంచాక్షరి అనే సినిమాలో మీరు పంతులు వేషం ఇస్తే బాగుంటుందండి అన్నారు. పంతులు వద్దనుకున్నాను వద్దు అది ఇది అంటే కాదు, దీంట్లో ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి చూపిస్తే పిక్చర్ అంతా ఉంటారండి మంచి ఇంపార్టెన్స్ రోలు, ఆత్మ పరమాత్మ
ఏదో దైవాత్మ అట్లా అట్లానే అనుష్క కాంబినేషన్లో చంద్రమోహన్ గారితో చాలా మంచి వేషం. ఓకే, దానికి సాంగ్ కూడా ఉంది. సో అది మంచి వేషం. సో అట్లాంటివి వేస్తే ఏదైనా వేయాలి, అట్లా లేకుండా ఊరికే పూజ దగ్గర ఉండి కాస్త వాళ్ళకి ఇచ్చేసేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఇవ్వడం, అటువంటి వేషాలు నాకు ఇష్టం లేదు అంటున్నా. ఇంపార్టెన్స్